ఎవరికి ఎన్ని ఆస్తులున్నా ఎంత బలగం ఉన్నా ఒకరు మృతి చెందాక ఆ మృతదేహాన్ని శ్మశానానికి సక్రమంగా సాగనంపకపోతే కీడని అంతా భావిస్తారు. పాలకులు అధికారుల నిర్లక్ష్యం, కొందరు స్వార్థపరుల కబ్జాలతో శ్మశానానికి వెళ్లేందుకు దారి లేక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మృతదేహాలతో ఆందోళనలు ధర్నాలు చేస్తుండటంతో పాటు శ్మశానానికి మార్గం చూపండయ్యా అంటూ వేడుకుంటూనే ఉన్నారు. కానీ ఏ నాయకుడు స్పందించడు, ఏ అధికారి ఆ వైపు చూడనే చూడరు. ఈ 78 ఏళ్ల భారత స్వాతంత్ర దేశంలో నిత్యకృతమైపోతున్నాయనడానికి నిత్య నిదర్శనం ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం విందూరు గ్రామ ప్రజల ఇబ్బందులే. గూడూరు మండలం విందూరు గ్రామంలో ఓ వృద్ధురాలు చనిపోయారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. శ్మశానానికి వెళ్లేందుకు మార్గం లేదు. గతంలో ఉన్న ఆ మార్గాన్ని కొందరు రాజకీయ నేతల పలుకుబడి ఉన్నవారు కబ్జా చేసేశారు. దాంతో ఆ గ్రామంలో ఎవరైనా మృతి చెందినా ఆ శ్మశానంలో సంవత్సరికాలు ఇతర కార్యక్రమాలు చేసుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ విషయమై గూడూరు అధికారులకు అనేక సార్లు విన్నవించినా ప్రజాప్రతినిధులను కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ రోజు కూడా ఆ వృద్ధురాలి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వారంతా దారి చూపించండి అంటూ అక్కడి సచివాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టడంతో చర్చనీయాంశమైంది. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అంత్యక్రియలు చేసుకునేందుకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ ఆవేదనతో వేడుకుంటున్నారు. ఈ విషయంలో గూడూరు టీడీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, తిరుపతి కలెక్టర్, గూడూరు రెవెన్యూ అధికారులు స్పందించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఊరు మొత్తం ఆనే పొడుస్తుంది, కాపాడు అయితే కన్నాడు అయితే ప్రతి కులాన్ని ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి దారి లేకుండా చేసేసారు. 10 సంవత్సరాల నుంచి దారి లేకుండా చేసి ఎట్ట దిగితే అట్ట ఆ పక్క రోడ్డు ఉందని అటు పోయారు. ఈ పొద్దు మాకు దారి అడిగితే మీకు దారి లేదని చెప్తున్నారు. మా పరిస్థితి ఏమి, మేము ఆడ పూడ్చుకోవాలి, మేము మమ్మల్ని మమ్మల్ని మేము ఎలా పూడ్చుకోవాలా? ఎవరు దానికి ఎవరు కట్టలేరా? మాకేం గవర్నమెంట్ లేదా? మేమేం ఓట్లేదు లేదా? మేము జనాభా లెక్క కాదా? కాదు, జనాభా లెక్కలో లేవు. మేము హిందూ ఇంట్లో గ్రామం మీద మాకు శ్మశానానికి దావలేదంటే ఏం సార్ మాది చెప్పండి? ఏది మా పరిస్థితి? ఈ పక్క రేదల్లో పెడుతుంది, ఏ ఊళ్ళో జరిగింది, ఏ గ్రామంలో జరిగింది, ఏ జిల్లాలో జరిగింది, ఏ మండలంలో జరిగింది, ఈ ప్రకారం చెప్పండి. శ్మశానానికి దారి లేకుండా ఈ ప్రకారం యూజ్ చేస్తున్నారో చెప్పండి. నాయకులు ఇది చేస్తున్నారా? మా ఊరికి ఇది చేస్తున్నారా చెప్పండి. దాని సమాధానం ఎవరో చెప్పండి. వచ్చి చెప్పిన దాకా ఈరోజు 3 రోజులైనా మేము పీలింగ్ చెప్తాం, మా దారి చూపిస్తేనే చెప్తాం, చెప్పాలా? మండలం తిరుపతి జిల్లా. ఈరోజు పొమ్ముదల ఆదమ్మ అని ఆమె చనిపోయింది. మేము మా గ్రామానికి 3 ఎకరాల 87 సెంట్లు అంటే 647 648 సర్వే నెంబర్లో 1916లో ఈ గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు జరిగింది. అది డైక్లెట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంది. తర్వాత 1916లో దానికి ఒక రోడ్డు, 641 సర్వే నెంబర్లో 54 సెంట్ల విస్తీర్ణంతో ఒక రోడ్డు వేయటం కూడా జరిగింది. అప్పటి నుంచి గత 5 సంవత్సరాల వరకు కూడా మేము ఎవరు చనిపోయినా హిందువులు, బీసీలైతేమి, ఓసీలైతేమి, అందరం కూడా ఆ శ్మశాన వాటికలోనే కార్యక్రమాలు జరుపుకొని వచ్చేవాళ్ళం. కానీ ఎవరూ మమ్మల్ని ఏ రోజు కూడా గతంలో ఎవరు కూడా మమ్మల్ని ఇది పట్టా భూమి, ఇది మా సొంత భూమి, మీరు పోయేదానికి లేదు అని ఎవరు అడగల. ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక అతను ఒక పొలం కొని మీరు పోయేదానికి లేదు అన్న తర్వాత మేము ఆర్డీఓకి తెలియపరిచాం. ఆర్డీఓ వచ్చి మొత్తం విస్తీర్ణం అంతా సర్వే చేసి ఎవరైతే ఆతంకదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని సెక్రటరీ గారికి బాధ్యతలు ఒప్పచెప్పితే ఈ 17 నెలలైనా ఈ రోజుటి వరకు వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇచ్చారే కానీ వాళ్ళు ఖాళీ చేయమని ఇదే అలసనుకొని మాకు ఏదో 3 సెంట్లలో దారి ఉంటే దాన్ని కూడా లోడేశారు. ఈరోజు శవాన్ని కాదు కదా, కనీసం కుక్క పిల్ల పోయేదానికి కూడా దోవలేదు. అందువల్లే మేము 1.5 సంవత్సరం నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ఓని కలిసాం, ఎవరిని కలిసినా చేస్తాం, చూస్తాం, పడతాం. ఇదే అన్నీ అంటే ఏంటంటే దీన్ని ఏదో జిమ్మిక్కులు అంటే అధికారుల చేతివాటం చూపించి
రకరకాల జిమ్మికులు చేసి ఎక్కడ వాళ్ళ తప్పులు బయట పడతాయో అని వాళ్ళని కాపాడుతూ వస్తున్నారు. ఎంఆర్ఓ గారు కానీ ఇళ్ళారాణి కానీ ఆర్డీఓ కిరణ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంకా మాకు వాళ్ళ సమాధానం రాదన్న ఉద్దేశంతో తీసుకొచ్చి ఏమైనా పెట్టాం. దయ ఉంచి ఈరోజు ఈ సచివాలయం వద్ద, విందూరు గ్రామ సచివాలయం వద్ద ఆ శవాన్ని పెట్టుకొని మాకు దారి చూపిస్తామని సెక్రటరీ గారిని, అలాగే మా విఆర్ఓ గారిని, అలాగే సచివాలయం సిబ్బందిని అందరం అడుగుతున్నాం. కానీ ఎందువల్లంటే మా బాధ, అందువల్ల దయ ఉంచి సంబంధిత అధికారులు కానీ అలాగే మీడియా వారు కానీ మా యొక్క బాధను చూసి మీరు అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏమని తీసుకుపోయేదానికి దారి చూపమని మరీ వేడుకుంటున్నాం. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయు ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSEAI, CSED, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ, ఈఏపీసెట్, ఐసెట్ కోడ్, ఎస్ఏఎన్కే, ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, గుడూరు.